హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్జై క్లినిక్. టమాటా పంటలో వచ్చేటువంటి పురుగులను సమర్థవంతంగా నివారించడం కోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆకుల మీద లీఫ్ మైనర్ అనేటువంటి ఆకు తొలిచేటువంటి పురుగు ఇలా రంధ్రాలు చేసుకుంటూ తొలుచుకుంటూ పోయి పత్రహారతను తినడం వల్ల పంటకి మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని నివారణకి మనం ఫ్రూఫనవాస్ లాంటి మందును కానీ మనం కొట్టుకున్నట్లయితే సక్రమంగా నివారించబడుతుంది. అలాగే ఇప్పటి వరకు ఇలాంటి ఆకులు ఏవైతే పంట మొక్క మీద ఉన్నాయో వాటిని దయచేసి తుంచేయాలి. తుంచేసిన తర్వాత మందు కొట్టినట్లయితే ఇది సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దీని యొక్క చిన్న సైజు లార్వా మొక్క మీదే ఉండిపోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకో పురుగు తీసుకుంటే మచ్చల పురుగు, ఇది మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు శనగపచ్చ పురుగులు అనేటువంటివి కాయని రంధ్రం చేసుకొని తినేయడం వల్ల మనకి అధికంగా నష్టం వచ్చి కాయలన్నీ కూడా కాపుని వచ్చిన పెద్ద కాయలు ఇవి సగం వరకు తలదొచ్చి లోపల ఉండేటువంటి గుజ్జును తినివేయడం వల్ల మనకి నష్టం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇండాక్సికార్బ్ అనేటువంటి మందుని 160 నుంచి 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవడం వల్ల దీన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అదే చిన్న సైజు పురుగులు ఉండేటప్పుడు థయోడికార్బ్ విషపేరణ అనేది చేసుకోవచ్చు, లేదా థయోడికార్బ్ మందును 1 గ్రాము లీటర్ నీటికి చివరి ప్రయత్నంగా పిచికారి చేయడం వల్ల కూడా మనం లార్విన్ అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇలాంటి పద్ధతులు విషపేర తయారీలు కానీ లేకపోతే స్ప్రే చేసుకునేటప్పుడు కానీ చూడాలి. ముఖ్యంగా ఈ యాజమాన్య పద్ధతులు ఏవి చేపట్టినప్పటికీ కూడా ముందుగా ఆ పురుగు ఆశించినటువంటి కాయలను తుంచి వేయడం, ఏరివేయడం వల్ల మనం సక్రమంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ శనగపచ్చ పురుగు వల్లే పొగాకు లద్ది పురుగు అనేటువంటిది, ఇది కూడా మనకి చాలా ఎక్కువగా నష్టాన్ని ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నటువంటి లార్వాను పొలంలో గుర్తించిన వెంటనే ఇండాక్సికార్బ్ అనేటువంటి మందును కానీ, ఫ్లూ బెండయమైడ్ అనేటువంటి మందును కానీ, లేదా క్లోరాంత్రా నిలుప్రోల్ అనేటువంటి మందును కానీ, అలాగే చివరి ప్రయత్నంగా సింథటిక్ పైరిథ్రాయిడ్ అనేటువంటి లామ్డా సైలోత్రిన్ అనేటువంటి మందును కానీ మనం ఏదైనా ఈ పై నేను చెప్పిన 4 మందుల్లో ఏదైనా ఒక మందుని రికమెండెడ్ డోసులో మనం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ పొగాకు లద్ది పురుగుని టమాటా పంటలో మనం అరికట్టగలుగుతాము. ఇది కూడా కాయని, ఆకుల్ని, కొమ్మల్ని ఆశించి తీవ్రంగా మనకి టమాటా పంటలో మనకి నష్టాన్ని గుర్తించడం జరుగుతుంది. అలాగే ఇందులో మీకు పొగాకు లద్ది పురుగు యొక్క కోశస్థ దశ కూడా చూపెట్టడం జరిగింది. దాంట్లో కూడా మీరు గుర్తించవచ్చు. ఇలాగ మనకి కాయని అంతా పుచ్చిపోయేటట్టు చేసి కొమ్మల్ని కూడా కత్తిరించడం అనేటువంటిది దీని యొక్క ముఖ్యమైనటువంటి గాయపరిచేటువంటి లక్షణం రైతులు గుర్తించాలి. ఈ లార్వాన్ని మనం గుర్తించినట్లయితే మనకి చివర ముందుని కూడా నల్లని రంగు మచ్చలు మనం ఈ పురుగు శరీర భాగాల మీద మనం గుర్తించడం, దీనికి కరెక్ట్ అయినటువంటి మేలైన యాజమాన్యం, లేదా మనం బెల్లము, తవుడు, థయోడి కార్బన్ కలుపుకొని మనం విషపేర తయారు చేసుకొని సాయంత్రం వేళలో 4 నుంచి 5 గంటల అప్పుడు కొద్దిగా నీడ ఉండేటువంటి పరిస్థితుల్లో మనం చేసుకోవచ్చు. అలాగే వైట్ ఫ్లై అండి అంటే దీంట్లోని మనకి అందరికీ తెలిసిందే, ఇది కూడా ఎక్కువగా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ పురుగుని నివారించడానికి డైమిథోయిడ్ అనేటువంటి మందు బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఈ డైమిథోయిడ్ని కానీ థయోమిథాక్సామ్ అనేటువంటి మందు ఈ ఒక తెల్లదోమ మీద కాకుండా అన్ని రసం పీల్చే పురుగుల మీద కూడా ఈ థయోమిథాక్సామ్ అనేటువంటిది బాగా పనిచేస్తుంది. ఈ థయోమిథాక్సామ్ బొప్పాయిలో కూడా మనం వాడతాం రసం పీల్చే పురుగుల నివారణకి, దీంట్లో కూడా మనం వాడుకున్నట్లయితే నివారించగలుగుతాము. అలాగే ఈ ఎరుపు రంగు సాలెపురుగు చేసేటువంటి మచ్చల కాయల మీద ఈ విధంగా పైన టిప్లో పగుళ్ళు పూర్తిగా ఏర్పడడం, ఇవి కూడా మనం నివారించుకోగలుగుతాం ఆ మందు పిచికారి చేసినట్లయితే. అలాగే నారు నాటుకునేటప్పుడు పొలం నారు మడిలో యాజమాన్యం చేసేటప్పుడే మనకి ఎక్కువగా ఆ నారు క్రింద పక్కల కుళ్ళిపోవడం అనేటువంటిది మనం గమనిస్తాం. ఇది తెగులు వచ్చిన తర్వాత మనం ఏదో కాపరాక్సిక్లోరైడ్ లేకపోతే రిడోమిల్ లాంటి పురుగు మందులు, తెగులు మందులు, రిడోమిల్ కానీ, సిఓసీ కానీ, డ్రించింగ్ అంటే మొక్క మొదల్లో పోసుకుని చేసేటంతకన్నా ముందే మన నారు ప్రిపేర్ చేసుకోవడానికి తయారు చేసేటువంటి నార్మల్లో మనం ముందు వీడియోల్లో చెప్పుకున్నట్టుగా ట్రైకోడర్మా విల్డి అనేటువంటి మందుని కానీ మనం గెత్తంలో కలిపి నారును పోసుకున్నట్లయితే అసలు ఈ తెగులు మామూలుగానే రాదు. అంటే ఈ ప్రోట్రే విధానం చూశారు కదా, ఈ ట్రేల్లో ఇలా మళ్ళీ మనం దాన్ని ట్రైకోడర్మాను కలిపి వాడుకున్నట్లయితే అసలు మనకి తెగులను సమర్థవంతంగా నివారించుకోగలుగుతాం. అలాగే ఆకు మీద వచ్చేటువంటి ఈ స్పాట్స్, మచ్చ తెగులు ఇప్పుడు మీకు గమనించినట్లయితే ఇవి కూడా చిన్న మచ్చలుగా ఏర్పడి బూడిద రంగులో, చుట్టూరు కూడా నలుపు రంగు మచ్చలు ఏర్పడి ఇవి క్రమక్రమంగా పెరుగుతూ ఆకు మొత్తం వ్యాపించి మనకి పంటకి తీవ్ర నష్టాన్ని రైతు సోదరులకి
కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఏదైనా ఒక తెగులు మందును పిచికారీ చేయడం చేస్తూ ఉంటాము తెలియకుండా. దీనికి ఏదైనా సిస్టమిక్ తెగులు మందును మనం పిచికారీ చేసినట్లయితే కనుక సమర్థవంతంగా దీన్ని నివారించుకోగలుగుతాం. అలాగే అజోక్స్టిస్ట్రామిన్ అనేటువంటి మందు కొత్త టెక్నికల్ అంటే ఇప్పుడు మార్కెట్లో ప్రతి బ్రాండ్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈ అజోక్స్టిస్ట్రామిన్ అనేటువంటి మందుని మనం 200 ml 200 లీటర్ల నీటికి అంటే లీటర్ నీటికి 1 ml అజోక్స్టిస్ట్రామిన్ కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మీకు చిత్రంలో కనబడుతున్న విధంగా వచ్చేటువంటి తెగుళ్ళని మీరు టమాటా పంటలో సమర్థవంతంగా నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనికి మీరు చూసినట్టయితే ఇలాంటి రంగు ఉన్నటువంటి మచ్చలు కానీ మీకు లోతుగా గరుగ్గా ఏర్పడితే మీరు దీనికి స్ట్రిప్టోసైక్లిన్ అనేటువంటి మందును పిచికారీ చేసుకున్నట్లయితే కనుక సమర్థవంతంగా నివారించబడుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా వడల తెగులకు సంబంధించినవి. దాని నివారణకి డ్రిప్ వాడుకోవాలి, అలాగే సాఫ్ పౌడర్ను కొట్టుకోవాలి. ఇవన్నీ కూడా ట్రైకోడర్మా వీడితో ముందుగానే మనం